హాయ్ అండి, మహిమా వంటిళ్ళకు స్వాగతం. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసి పెట్టేటువంటి 5 రకాల నైవేద్యాలు చేసి చూపిస్తున్నాను. అందులో మొదటి నైవేద్యం పరమాన్నం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు బియ్యము, 1/4 కప్పు పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా కడుక్కొని బియ్యం పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా ముందే బియ్యం పెసరపప్పు కడుక్కొని నానబెట్టడం వలన మెత్తగా ఉడకడమే కాకుండా చాలా తొందరగా పాయసం రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో పాలు పోసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బియ్యం పెసరపప్పు 1 కప్పు అయితే పాలు 5 కప్పులు పోసుకోవాలి. నేను బియ్యం 1/2 కప్పు, పెసరపప్పు 1/4 కప్పు తీసుకున్నాను. మొత్తం 1/3 కప్పు తీసుకున్నాను. అందుకు 4 కప్పుల పాలు పోసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా పోసుకోండి. ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడికాక 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేశాక పాలు విరగకుండా ఉండాలంటే బెల్లం వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. బెల్లం కరిగి పాయసం మొత్తం రెడీ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకున్నారంటే ఏమాత్రం పాలు విరగకుండా పాయసం చాలా బాగా రెడీ అవుతుంది. బెల్లం అంతా కరిగి పాయసం దగ్గర పడింది. ఇప్పుడు 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసి కలుపుకొని ఇలా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, నెయ్యితో సహా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, అమ్మవారికి చాలా ఇష్టమైన మొదటి నైవేద్యం పరమాన్నం రెడీ అయింది. ఇప్పుడు 2వ నైవేద్యం పులగం తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1/2 కప్పు బియ్యము, వేయించుకున్న పెసరపప్పు వేసి బాగా కడుక్కొని అందులో 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. 1/2 కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పు, మొత్తం 1 కప్పు కదండి. 1 కప్పు బియ్యం పెసరపప్పుకి 4 కప్పుల వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 చిటికెలంతా సాల్ట్ వేసి 1 స్పూను నెయ్యి వేసి కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చూసారా, పులగం మెత్తగా ఉడికి బాగా దగ్గర పడింది. అంతేనండి, 2వ నైవేద్యం పులగం రెడీ అయ్యింది. ఇప్పుడు 3వ నైవేద్యం బెల్లం అన్నం తయారు చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక వీటిని పక్కకు తీసుకొని అదే నెయ్యిలో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. ఈ ఎండు కొబ్బరి తురుము వేగాక ఇందులో మెత్తగా ఉడికించిన వేడివేడి అన్నం 1 కప్పు వేసుకొని అందులోనే 1/2 కప్పుకు కొద్దిగా తక్కువగానే బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగి అన్నంతో బెల్లం అంతా కలిసిపోయాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకొని వేయించిన జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి కలిపేసుకున్నారంటే 3వ నైవేద్యం బెల్లం అన్నం రెడీ అయినట్టేనండి. ఇప్పుడు 4వ నైవేద్యం చింతపండు పులిహోర తయారు చేసుకుందాము. ముందుగా 1 పిడికెడు కంటే కొంచెం ఎక్కువగా చింతపండు తీసుకొని నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 1/2 స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మిరియాలు వేసి పప్పులన్నిటినీ లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకొని 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. పప్పులు వేగాక వీటిని మరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టి ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1/2 కప్పు పల్లీలు వేసి దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఈ పల్లీలు, చింతపండు గుజ్జు అంతా వేసి వేయించాక రైస్ వేసే ముందు వేసుకుందాము.
ఇప్పుడు అదే ఆయిల్లో ఆ స్పూను ఆవాలు 1 స్పూను శనగపప్పు వేసి కొద్దిగా వేయించుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసి శనగపప్పు పోపు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత నిలువుగా చీల్చుకున్న 4 పచ్చిమిర్చిలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక 1/2 టీ స్పూను ఇంగువ వేసి కలుపుకోవాలి. పులిహోరలో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అలాగే 1/2 స్పూను పసుపు కూడా వేసి కలుపుకొని చింతపండు గుజ్జు వేసి రుచికి తగినంత గల్పు వేసుకొని చింతపండు గుజ్జు దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక ముందుగా ఆడించుకున్న పులిహోర పొడిని వేసి అలాగే వేయించుకున్న పల్లీలు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఉడికించుకున్న రైస్ను వేసి మొత్తం కలిసిపోయేలా కలిపేసుకుంటే 4వ నైవేద్యం చింతపండు పులిహోర రెడీ అయినట్టేనండి. ఇప్పుడు 5వ నైవేద్యం పెరుగన్నం లేదా దద్యోజనం తయారు చేసుకుందాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఉడికించుకున్న రైస్ను వేసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చేత్తో మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత 1 కప్పు రైస్కి 1 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. ఈ పెరుగు వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని పెరుగు అన్నానికి పోపు పెట్టుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు 1 స్పూన్ మినప్పప్పు 1/2 టీ స్పూన్ మిరియాలు 4 ఎండుమిర్చిలు వేసి పోపు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని 2 రెంబల కరివేపాకు 10 జీడిపప్పు పలుకులు వేసి వేయించుకొని పెరుగన్నంలో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ నైవేద్యాలు చేసుకునేటప్పుడు పరమాన్నము పులగము సపరేట్గా చేసుకున్నారంటే బెల్లం అన్నానికి దద్యోజనానికి పులిహోరకి ఒకేసారి రైస్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీగా తక్కువ టైంలో 5 రకాల నైవేద్యాలు చేసుకోవచ్చు. ఎలాగో మనము శనగలు కూడా నానబెడతాము, అలాగే పానకము వడపప్పు కూడా చేస్తాం కదండి. ఈ నానబెట్టిన శనగలతో గుగ్గులు కూడా ఉడకపెట్టి పెట్టచ్చు. ఇలా ఏవైనా చేసి పెట్టచ్చండి. ఈ 5 రకాల అన్నం నైవేద్యం చేసి పెట్టలేకపోయినా వీటిలో ఏదో ఒకటైనా చేసి పెట్టచ్చు. అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో ఇచ్చేది ఏదైనా అమ్మవారు స్వీకరిస్తారు. కాబట్టి మనకు చేతనైతే ఇవన్నీ, లేకపోతే పిడికిడ అన్నంలో 2 చుక్కల నెయ్యి వేసి చిన్న బెల్లం ముక్క పెట్టి దండం పెట్టుకున్నా కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. మరి ఈ నైవేద్యాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మహిమా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.